కళ్యాణ్ గారికి సంబంధించి మూడు పెళ్లిళ్ళు అని మనం చాలా వింటూ ఉంటాం. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించిన సందర్భాలు చాలా ఉన్నాయి. మీ అధినాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇలా ఈ మూడు పెళ్లిళ్ళు ఈ విషయం మీద మీ స్పందన ఏంటి, ఎలా ఉంటుంది? వందకు వంద కేటాయిస్తున్నారు, ఎవరు తిరుగుతారండి? ఎవరు తిరుగుతారు చెప్పండి. అలాగే వందకు వంద జనాలు అవేమి చూడట్లేదు అంటారా? చూస్తారు. చూసాయిగా రెండు సార్లు గెలిపించారు, రెండు సార్లు గెలిపించి చెప్తున్నా కదండి. మంత్రి రోజా గారు అసలు జనసేన పార్టీ అనేది అసెంబ్లీలోకి అడుగు పెట్టడం ఇంపాసిబుల్, అది జరగదు అన్నటువంటి అన్న మీనింగ్ వచ్చేటటువంటి వ్యాఖ్యలు చేశారు కదా, దానికి మీరు తుఫాన్ వచ్చి పోతాయి, వరదలు వచ్చి పోతాయి కదండి, వరద నీరు వస్తూ ఉంటాయి స్టార్టింగ్. మెయిన్ పాయింట్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి మూడు పెళ్లిళ్ళు అని మనం చాలా వింటూ ఉంటాం. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ మీరు ఆడవాళ్ళని ఇంత అభిమానించి గౌరవించే ఒక వ్యక్తిగా మీ అధినాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇలా ఈ మూడు పెళ్లిళ్ళు ఈ విషయం మీద మీ స్పందన ఏంటి, ఎలా ఉంటుంది? స్పందన ఇందాక ఒక చెప్పారండి, ఒక అమ్మాయిని మోసం చేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను చెప్పి. ఇక్కడ అలా కాదు కదా, ఒక భార్యను పెళ్లి చేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇద్దరికి అండర్స్టాండింగ్ నచ్చకపోవచ్చు, అందరూ ఒకేలా ఉంటారు కదా, అండర్స్టాండింగ్ ఇడిపోయారు. గొడవలాడుకు ఇడిపోలేదే, వేరేలా ఇడిపోలేదే, అండర్స్టాండింగ్ మీకు మాకు సెట్ కదా, ప్రశాంతంగా ఇడిపోయారు. అలా ఇడిపోయిన పెళ్ళిళ్ళు తప్ప ఆయన ఏమో బలవంతంగా ఇబ్బంది పెట్టి రాద్ధాంతాలు చేసేసి వాళ్ళ రోడ్డును పడిచేసి వాళ్ళు అన్యాయం చేసేసి వాళ్ళ చిత్రహింసలు పెట్టి చేసుకోలేదే. ఆయనకి లైఫ్లో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే మీరు చూస్తుంటారు, ఒక నక్సలైట్ ఉంటాడండి, నక్సలైట్ ఏం చేస్తాడు, ఆయన ప్రజల కోసం పోరాటానికి అడవిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. భార్యని 24 గంటలు 24 భార్యతో పిల్లలతో ఉండలేడు. అప్పుడు ఆవిడకి ఏముంటుంది, అయ్యో నేను 24 భర్తతో ఉండాలి అనుకుంటుంది, ఇద్దరికి సెట్ కాదు. అప్పుడు ఏముంటుంది, ఆవిడ పని ఆవిడ చూసుకుంటారు, ఈయన పని చూసుకుంటారు. అలాంటి భావాలు ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ భావాలు నచ్చకపోవచ్చు, వాళ్ళు స్వచ్ఛందంగా ఇంతో మాట్లాడుకుని విడిపోయారు తప్ప ఈయన ఏం మోసం చేసి నడిరోడ్డు మీద వదిలేదు కదా. ఎవరైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చారా, అయ్యో పవన్ కళ్యాణ్ గారు నన్ను మోసం చేసి నేను నడిరోడ్డు మీద వదిలేశారే, మా ఫ్యామిలీ అంజించి ఎవరు చేయాలి, అంత ప్రశాంతం బ్రతుకుతున్నారు. ఆయన వ్యక్తిత్వం తగ్గట్టు, ఆయన భావాలకు తగ్గట్టు బతుకుతున్నారు. ఆయన దాన్ని వీళ్ళు ఏ వంక లేనట్టు, వీళ్ళు ఇంట్లో లేవండి, అవన్నీ బయట నాలంటోడు బయట బయట పెడితే పరులు పోతాయి. వీళ్ళు చెల్లెళ్ళు, వీళ్ళు అక్కలు, వీళ్ళు భార్యలు చేసి పనులని ఎవరైనా చెప్తే అవన్నీ ఆయన తీరే వ్యక్తిగత విషయాలకు వెళ్ళడం చాలా తప్పండి. ఆయన నీతి చూడాలి. మనకి ఈరోజు అర్జెంట్ కూడా దాహం వేస్తుంది, మీ స్టూడియోకి వచ్చిన తర్వాత మీరు గ్లాస్ మంచిగా ఇస్తే మీరు గొప్పలు, అంతేగాని ఇవ్వకుండా ఇలా కాదు మీకు అది కావాలా ఇది కావాలా రకరకాల తిప్పు తిప్పుకోవటం దాని తప్పుడు పనులు. ఈయన ఏదంటే డైరెక్ట్ మాట్లాడండి, అంతేగాని పర్సనల్ విషయాలకు రావడం అంతే, ఇక్కడే కాదు ఎక్కడైనా తప్పు, దాన్ని మనం ఖండించాలి, మీ మీడియా వాళ్ళు కూడా ఖండించాలి. పర్సనల్ విషయాలకు ఎవరు వెళ్ళకూడదండి, అది కొన్ని ఆ సంఘటనల వల్ల జరిగే ప్రాబ్లమ్స్, కొన్ని విధి విధానాల వల్ల జరిగే ఇది తప్ప కావాలని ఎవరు చేయరు. ఇంతమంది ప్రజలకి, ఇంతమంది ఆడపిల్లకి, ఇంత అక్కజెల్లికి హెల్ప్ చేసే పవన్ కళ్యాణ్ గారు ఆయన అలాగే ఇన్ని పిల్లలు అన్ని పిల్లలు అంటే ఎవరో నమ్ముతారండి? నమ్మరు, ఎందుకంటే ఆ టైము సిచ్యువేషన్ పెట్టి ఆయన అలాగా మారవలసి వచ్చింది తప్ప, అంతేగాని ఆయన ఆడపిల్లంటే ప్రాణం, ఆడపిల్లకి తొక్క తీసేస్తారు, ఆడపిల్ల జోలికి వచ్చినా ఆడపిల్లకి అన్యాయం. చాలా మీడియాలో చూశారు, చాలా ఇంటర్వ్యూలో చూశారు, చాలా ప్రోగ్రామ్స్లో చూశారు, ఆడపిల్లకి ఎంత గౌరవిస్తారండి, సొంత అక్క చెల్లెలా భావిస్తారు ఆయన. అంతే తప్ప ఇవన్నీ రాంగ్ క్రాస్ మాటలు. ఆయన ఆడపిల్లలకి కొమ్ము కేసే మనిషి, ఆడపిల్ల గౌరవించే మనిషి, స్త్రీని గౌరవించే మనిషి ప్రపంచంలో ఉన్నట్టు ఒక పవన్ కళ్యాణ్ గారు, అది గుర్తుపెట్టుకోమని ఈ అదనాలందని. ఓకే అండి, ఫైన్ సార్. ఇక ఇంకొక పాయింట్కి వస్తే పొత్తులు, కాసేపు టీడీపీతో పొత్తు, కాసేపు బీజేపీతో పొత్తు, ఏంటండి ఈ నిలకడ లేని మనస్తత్వం అనుకోవచ్చా? అసలు ఈ పొత్తులు పెట్టుకోవాలి, ఈ పొత్తులు పెట్టుకోవడానికి గల కారణాలు ఏంటి? అంటే సింగిల్గా పోటీ చేసి గెలవలేమనా, ఎలాంటి సపోర్ట్ లేకుండా, లేదా జనాల్లోకి వెళ్ళే అవకాశం లేదనా సింగిల్గా వెళ్తే? ఈయన పొత్తు అని ఎక్కడా అనలేదు, మరి స్ట్రాంగ్గా ఫస్ట్ నుంచి కూడా జాతీయ పార్టీ చాలా పవర్ఫుల్ పార్టీ, మోడీ గారు అవభావాలు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆయన తొక్కలతోనే మా బీజేపీతోనే పొత్తు పెట్టుకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో ఎవరితో పొత్తు పెట్టుకుని రాలేదు. బలహీనమైన ఓటు చేర్చడం, ఈ వైఎస్ఆర్సీపీ ఓటు చేర్చడం కోసం బలమని రెండు మూడు మాట్లాడే తప్ప దాన్ని మేము టీడీపీతో పొత్తు పెట్టి ఎక్కడ అన్నారేంటి, ప్రత్యేకించి పేరు తీసి, అలాగనే ఇంకొక కమ్యూనిస్ట్ పార్టీలో పొత్తు పెట్టినారేంటి, పొత్తులు అన్న మాట ఎక్కడా లేదు సార్. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్న వృక్షం
ఈ రాష్ట్రంలో బాగా ఎదుగుపోతుంది, రోజు రోజు అంచులోకి ఎదుగుపోతుంది. దీన్ని డిగ్రేడ్ చేయాలి, డిగ్రేడ్ చేయాలని చెప్పి ఈ ప్రతిపక్ష పార్టీ కానీ ఈ అధికార పార్టీ కానీ రుద్దుకుంటుంది బలవంతంగా. మమ్మల్ని కావాలని కోరును గెలుగుతుంది. మనం ఇంట్లో చూస్తాం, మన పిల్లలిద్దరు ముగ్గురు పడుకుంటారు మంచం మీద, వీళ్ళకి ఒకటి నిద్ర పట్టదు, పడుకున్న తమ్ముడిని ఏం చేస్తాడు, ఇలా గోకుతూ ఉంటాడు, గెలుగుతూ ఉంటాడు, వాళ్ళు ఎగుతూ ఉంటాడు, వాళ్ళ మమ్మీ కంప్లైంట్ చేస్తూ ఉంటాడు. అలాగా ఈ తింగర పార్టీలు చేసే పనులు తప్ప మేము ఎక్కడా పోతే ఇప్పుడుకిప్పుడు సింగిల్గా కూడా జనసేన పార్టీ పోటీ చేసిన సరే జనాల్లో అంత ఆదరణ ఉంది, మొత్తం అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. ప్రతి దగ్గర ప్రతి నియోజకవర్గం కూడా అంత పవర్ఫుల్ ఓటు మెజారిటీ ఉంది. ప్రజల్లో ఆలోచన శక్తి మారింది. ఈ రానున్న ఈ సంవత్సరంలో కూడా చాలా మార్పు వచ్చింది. పొత్తులు పెట్టుకోవాల్సిన పని లేదు. ఈ మధ్య చూసినప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తు విషయం మాట్లాడారండి. ప్రజల మీద దృష్టి పెడుతున్నారు, రైతుల మీద దృష్టి పెడుతున్నారు, అభివృద్ధి మీద దృష్టి పెడుతున్నారు. తప్పు చేస్తే నిలదీస్తున్నారు తప్ప పొత్తులన్న మాట పదే 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 ఈ టీడీపీ వైఎస్ఆర్సీపీ వీళ్ళు వాగుతున్న వాగులండి. అంతే తప్ప మాకు పొత్తులన్న మాట పవన్ కళ్యాణ్ ఎక్కడ మాట ఎక్కడ మార్చలేదు. ఒకటే ఎప్పుడు ఒకే మాట, మనం ప్రజల పక్కన నిలబడదాం, గెల్లే గెలకపోనే ప్రజాస్వామ్యాన్ని నిలబెడదాం, నీతైన రాజకీయాలు తెద్దాం, భావి భవిష్యత్ పిల్లలకి మంచి ఈ మెసేజ్ ఇద్దాం అన్న ఫీలింగ్తో ఉన్నారు తప్ప ఆయన పొత్తులు గిత్తులు అని పొత్తులు అని చెప్పింది వీళ్ళు. ఈ పార్టీలు రాసుకుంటున్నాయి, పవన్ కళ్యాణ్ డిగ్రేడ్ చేయడం చేస్తున్న పనులు ఇవన్నీ అని. అంటే ఇప్పుడు ఒక అగ్రెసివ్ నేచరు విస్తృతంగా జనంలోకి వెళ్ళటము, ప్రచార కార్యక్రమాలు కావచ్చు, ఇప్పుడు నిత్యం ఆ సమస్యల మీద పోరాటం చేయటం కావచ్చు పార్టీ తరపు నుంచి, ఇలాంటివి ఉంటేనే కదా జనాల్లోకి కూడా. ఇప్పుడు మామూలుగా కూడా మనకి వైఎస్ఆర్సీపీ టీడీపీ వీళ్ళు ఈ మధ్య కొద్దిగా బీజేపీ ఇది కనిపిస్తోంది తప్పితే కనిపిస్తుందా? టీడీపీ భయపడిపోయిందండి. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కేసులు పెట్టిన వాళ్ళు భయపడిపోయి దాగుండిపోయారు. ఈ మధ్యకాలంలో లోకేష్ కనిపిస్తున్నారు, చంద్రబాబు నాయుడు కనిపిస్తారు, టీడీపీ లీడర్లు కనిపిస్తున్నారా? జనసేన కనిపిస్తుంది, జనసేన నాయకులు కనిపిస్తున్నారు, జనసేన వీర మహిళలు కనిపిస్తున్నారు, పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నారు. ఇదే నడుస్తుంది రాష్ట్రంలో. అంతే తప్ప ఏ పార్టీ కనపడలేదు. సిపిఎం కనిపిస్తుందా చెప్పండి? సిపిఐ కనిపిస్తుందా? టీడీపీ కనిపిస్తుందా? మిగతా వామపక్షాలు ఏం కనిపిస్తున్నాయా? అన్ని తోక ముడుచుకొని జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తికి భయపడి దాగున్నారు. భయపడకుండా గుండెడ్డెట్టి జనాల్లోకి వెళ్తా ఒక పవన్ కళ్యాణ్ అని నిత్యం మీడియాలో కావచ్చు, న్యూస్లలో కనిపిస్తూనే ఉన్నారు. వాళ్ళ ఛానల్ అండి, వాళ్ళ సొత్తులండి. మాకు జనసేన మాకు జనసేనకి ఛానల్ లేవు. మాదంతా సోషల్ మీడియా. మాకు చదువుకున్న కుర్రోళ్ళు, నీతని మీలాంటి ఆడపిల్లలు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఒక విద్యావంతులు, వీళ్ళు మాకు మీడియా. వాళ్ళు చూపిస్తారు మమ్మల్ని. మమ్మల్ని టీవీలో చూపించరే. ఒక్కొక్క కులానికి ఒక టీవీ ఉంది, ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక టీవీ ఉంది. వాళ్ళు డప్పు పదే పదే డప్పు కొట్టుకుంటున్నారు తప్ప ఈ జనసేన కోసం చెప్పరాయలు. ఎందుకు చెప్పరంటే భయం. మన నీతిని చూపించడానికి ఎవరు ఒప్పుకుంటారు సార్? ఈ రోజులు ఎవరు ఒప్పుకోండి? నలుగురు ఫ్రెండ్స్లో ఒకటి మంచోడు అయితే ఆడు మంచోడిని పరిచయం చేయడానికి ఒప్పుకొని ఈ సమాజం అలాంటి ఏదో సమాజం ఏడుస్తుంది. అలాంటప్పుడు ఇంత మంచి పవన్ కళ్యాణ్ ఎలా చూపిస్తారండి? చూపించరు. ఆయనలో ఒక మచ్చ చూపించండి చాలు. ఏం చేస్తున్నారు? ఏమైనా తప్పు చేస్తున్నాడు ఆయన? ఆయన సర్వం వదులుకున్నాడు. ఆయన సుఖంగా బ్రతకలేడా? ఫ్లైట్లో తిరగలేడా? ఫారం తిరగలేడా? ప్రశాంతంగా ఏసీ రూముల్లో ఎంజాయ్ చేయలేడా? ఎందుకు జనాల మధ్యన కుర్రోళ్ళ మీటింగ్లో కాళ్ళు పెట్టుకొని లాగేస్తున్నారు, చేతులు పెట్టుకొని లాగేస్తున్నారు? నిన్నగాక మొన్న అక్కడ మీటింగ్లో లాగేస్తే ఆయనకి చిన్నది ఆరోగ్యం దెబ్బతిన్నది. ఏం అవసరం చెప్పండి? అలాంటి వ్యక్తి కావాలి ప్రజలకి, అలాంటి వ్యక్తి మన సమాజానికి కావాలి. మీకు నాకు అందరూ కూడా అలాంటి వ్యక్తి కావాలి. అలాంటి వ్యక్తిని కోరుకోవాలి, అలాంటి వ్యక్తిని మనం చూపించాలి. అప్పుడే ఈ రాజకీయాలు మారుతాయి, ఈ రాష్ట్ర భవిష్యత్తు మారుతుంది, ఈ దేశం మారుతుంది. అది చూసుకోవాలి తప్ప డప్పులు కొట్టుకున్న దొంగనా కొడుకులు వాళ్ళతో మనకి దొంగ. ఈ రోజుల్లోని న్యూస్ ఛానల్ మీద, మీడియా మీద కొద్ది ఇంకా కొద్ది యూట్యూబ్ ఛానల్ వచ్చిన తర్వాత నీతి నిజం చూపిస్తున్నారు. ఈ మీడియా అంతా ఎలా ఉంది చూసారు కదా? కుల రాజకీయాలు, ఒక వర్గ రాజకీయాలు అసహేస్తుంది. టీవీ పెడితే చాలు, ఎప్పుడు డప్పు డప్పు డప్పు. అలాంటి చెత్త మీడియాలో చెప్పి మీరు పట్టించుకోకూడదు. కొన్ని నీతైన మీడియాలు ఉంటే కొన్ని నిజాయితీగా చూపిస్తాయి, అవి చూసుకొని పోవాలి తప్ప అయినా ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ కోసం ఎవరు చూపించక్కర్లేదు. ప్రజలకు తెలుసు, స్టూడెంట్స్కి తెలుసు, ఆడపిల్లలకు తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ రీసెంట్కి మధ్య రైతులు ఒక విలేజ్లో కూడా గ్రామ స్థాయిలో కూడా మా జెండా ఎగురుతుంది. ప్రతి రైతు ఇంటి మీద కూడా జెండా ఎగురుతుంది. ఎందుకంటే ఒక రైతుడు ఒక ఆకలి చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఒక రైతుడు ఒక కష్టం చూస్తున్నారు, ఒక ఆడపిల్ల ఒక బాధ చూస్తున్నారు, నిరుద్యోగుడు ఒక కడుపు కూడా చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకేం కావాలి చెప్పండి? కానీ సరైన సమయం కేటాయిస్తున్నారంటారు పవన్ కళ్యాణ్? వంద కేటాయిస్తున్నారు. ఎవరు తిరుగుతారండి? ఎవరు తిరుగుతారు చెప్పండి? అలాగా వందకు వంద ఆయన సినిమాలు చేసుకుంటూ 10 రూపాయలు పార్టీకి ఖర్చు పెడుతూ ఆ డబ్బులు రైతులు ఖర్చు పెట్టుకుంటూ మిగతా టైంలో భూమి తన చుట్టూ తను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతున్నట్టు ఆయన పని ఏం చేసుకుంటూ కూడా ప్రజల చుట్టూ తిరుగుతున్న వ్యక్తి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. అది చూపించండి జనాలకి. మీ సమాజం బాగుంటుంది, మీరు బాగుంటారు, మనం కూడా ప్రశాంతంగా హ్యాపీగా గడపగలం ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. మంత్రి రోజా గారు, అసలు జనసేన పార్టీ అన్నది అసెంబ్లీలోకి అడుగు పెట్టడం ఇంపాసిబుల్, అది జరగదు అన్నటువంటి అన్న మీనింగ్ వచ్చేటటువంటి వ్యాఖ్యలు చేశారు కదా, దానికి మరి మీరేమంటారండి? మీరు తుఫాన్ వచ్చి పోతుంది, వరదలు వచ్చి పోతాయి కదండి, బురద నీరు వస్తూ ఉంటుంది స్టార్టింగ్ ఓహో బురద నీరు వస్తుంది ఏటానికి కంగారు పెట్టి 2 రోజులు వాటర్ గేటర్ తయారు జనాలు ఓర్పుగా బురద కాళ్ళు కడుక్కుంటూ ఉంటారు. తర్వాత మంచి నీళ్ళు వస్తుంది, కొద్ది రోజులు పోయాక అన్నీ చక్కబడి మంచి
అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇవన్నీ బురద రొచ్చు, అర్థమైందండి. తెలియక జనాలు ఓట్లేశారు. ఈసారి రోజా గారికి గుణపాఠం చెప్తారు. ఓ అసెంబ్లీ మెట్టు ఆవిడ ఎక్కడ చూడమండి, అసెంబ్లీ మెట్టు గేటు కూడా వెళ్దో, ఈసారి గెలుస్తుందో గెలదో చూసుకోమనండి. జనాలు రెండుసార్లు గెలిచారు కదా, రెండుసార్లు గెలిచి చెప్పాను కదా, బురదవాటర్ అండి రొచ్చు అదే చెప్పాను కదా. ఈరోజు జనాలు తెలుసుకుని ఓహో తైతక్కలాడే వాళ్ళకి మనం ఓట్లేస్తే మనకి ప్రమాదం, మనకి ఎటువంటి అభివృద్ధి ఉండదు, మనల్ని హీనంగా చూస్తారు, వీళ్ళు బెంచ్ కార్లు కొనుక్కుంటారు, వీళ్ళు మేస్ట్ర పదాలు తీసుకుంటారు, వీళ్ళు సోకులు చేసి లిఫ్ట్ ఇట్లు కొట్టుకొని తిరుగుతారు తప్ప ప్రజల యొక్క సమస్య తెలుస్తుందని. ఒక పేదోడికి హెల్ప్ చేస్తే ఆ ఒక పేదోడికి పేదోడి కోసం తెలుస్తుంది, ఒక రైతు బిడ్డకు రైతుడి కోసం తెలుస్తుంది, ఒక కానిస్టేబుల్ కొడుకు పోలీసుడు ఇల్లు తెలుస్తుంది, అలాగా జనాల్లో తిరుగుతున్న పవన్ కళ్యాణ్ గారికి ఆవభావాలు కానీ వాళ్ళు తెలుస్తుంది. అలాంటి వ్యక్తులు వెళ్తారు. ఈవిడికి ఎవరేస్తారండి ఓటు, ఆవిడకి అయిపోయింది. అలా వాళ్ళకే కాదు ఆ పార్టీకి కూడా మొత్తం భూస్థాపితం టైం దగ్గర అయింది. ఈసారిలో తైతక్కలన్న ఎవరో అసెంబ్లీ పంపిస్తారు, పవన్ కళ్యాణ్ పంపిస్తారు, రాసి పెట్టుకోండి. నెక్స్ట్ రోజా గారు అసెంబ్లీ గేట్ ఎక్కుతారు, ఆవును చూసుకోమనండి. ముందు నోరు ఉందని కదా వాగిడం, అవి టీవీ యాంకర్ అయితే టీవీలో చేసుకోమనండి తప్ప ఇలా బయట జనాల ముందు వస్తే చెప్పు తీసుకొడతారు జనాలు. ఆడపిల్లకి ఎంతవరకు గౌరవిస్తాం, అంతవరకు గౌరవిస్తాం, మేము చాలా గౌరవిస్తాం. ఆ గౌరవాన్ని కాపాడుకునే పద్ధతి ఉండాలి. ఈ రాష్ట్రంలో ఎవరైనా సరే నోరేసుకొని పడిపోయి అసభ్యకరంగా మాట్లాడి అసభ్యకరమైన డ్రెస్సింగ్ వేసుకొని అసభ్యకరంగా రాజకీయాలు చేస్తుంది ఎవరైనా పేరు చెప్తే ఫస్ట్ నెంబర్ వన్ రోజా. ఏ రాజకీయ పార్టీ నుంచి ఆవునే ఫైండ్ అవుట్ చేస్తారు. గతంలో టీడీపీ ఉంది, వాగింది, అడవాడు చేసింది, ఓ కావాలి చేసింది, అక్కడి నుంచి బాగా ఇక్కడికి వచ్చింది, ఇక్కడ అదే చేస్తుంది. అలాగే కొద్ది రోజులు అండి, మంచికి ఎక్కువ రోజులు ఉంటాయి, చెడుకు కొద్ది రోజులు ఉంటాయి. ఓర్పుగా ఉండాలి. ఆ ఓర్పు మీరు చూస్తారు, జనాలు అవేమీ చూడట్లేదు అంటారా? చూస్తారు. రెండుసార్లు గెలిపించారు, రెండుసార్లు గెలిపించి చెప్తున్నా కదండి. తెలియక స్టార్టింగ్ చంద్రబాబు నాయుడు విషయంలో ఓ అడవాడు చేసి ఆయన మాటలు నమ్మారు, మోసపోయారు. తర్వాత జగన్మోహన్ రెడ్డిని చూశారు, మోసపోయారు. నెక్స్ట్ ఎవరున్నారు? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి చెత్త వాళ్ళకి సీట్లు ఎవరు? చెత్త వెదవల్లే రాజకీయాల్లో ఒక రానియరు, పనికిమాలి వేసిన వాళ్ళు ఎవరు రాజకీయాలు రానియరు? నీతి నిజాయితీ ఉన్న వాళ్ళు, ప్రజాసేవ చేసేవాళ్ళే, మంచివాళ్ళే, విప్లవభావాలు ఉన్నవాళ్ళు, 10 మందికి అన్నం పెట్టేవాళ్ళే, నిజాయితీగా బ్రతికేవాళ్ళు, అలాంటి వాళ్ళు సీట్లు ఇస్తారు. వాళ్ళంతా వస్తారు. ఇప్పుడు రానున్న కాలం మంచి రోజులు వచ్చాయి, అది వెయిట్ చేయాలి, మందరం చూడాలి. ఇప్పుడు అయిపోయింది కదా, ఇద్దరిని చూస్తారు. మూడో వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు. రాష్ట్రంలో ఎవరున్నారా? ఈరోజు రాష్ట్రానికి పెద్దది ఒక పవన్ కళ్యాణ్ గారే. అన్యాయం జరిగితే కాపాడేది పవన్ కళ్యాణ్ గారే, ఇంకెవరూ లేరు. ఈ రోజు మీరు అని అక్కడ అన్యాయం జరిగితే ఎవరైనా వెళ్తారా? ఇమీడియట్లీ ఎవరు చెప్తారండి? జనసేన పార్టీకి ఇస్తున్నారు. ఈ మేమో పట్టుకెళ్ళి సార్ మాకు ఇలా అన్యాయం జరిగిందని ఒక రైతు బిడ్డ వచ్చి చెప్తున్నాడు, ఒక తల్లి వచ్చి చెప్తుంది నా భూములు లాగేసుకున్నారని చెప్పేసి ఎవరికి ఇస్తుంది? పవన్ కళ్యాణ్ గారు. సమస్యలు వస్తున్నాయి కానీ ఓట్లు రావటం లేదు, అదే బాధ. బలైన వాళ్ళండి, సమస్యల్లోంచి పుట్టుకొస్తాడండి నాయకుడు. ఇప్పుడు ఈ రోజు ఏమవుతుందండి, ఈ ప్రత్యేకించి ఇవన్నీ మన ప్రోగ్రాంలు పెడుతున్నాం, వాడికి వచ్చి ఎందుకు మెమోలు ఇస్తున్నారు? ఇమీడియట్లీ మేము ప్రాబ్లమ్ సాగు చేస్తాం. లాస్ట్ టైం మన తిరుపతిలోని ఒక ముసలావిడ సైట్ ఒక వైఎస్ఆర్సీపీ లీడర్ లాగేసుకున్నాడు, ఇమీడియట్లీ మాట్లాడు. డాక్టర్ హరిప్రసాద్ గారికి పవన్ కళ్యాణ్ గారికి నుంచి ఫోన్ చేసి సమస్య చూడమంటే ఆయన ఇమీడియట్లీ వెళ్ళి మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు పంపించారమ్మని చెప్పి ఆయన ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారు. అలా ఏ ప్రభుత్వం చేస్తుందా, ఏ రాజకీయ పార్టీ ఏం చేస్తుందా? ఓడి రెండు తిక్కల ఓడిపోయి కూడా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. అంటే నీతి అయిన వ్యక్తి మనం ఆలోచించాలి. ప్రజలకు కూడా మార్పు, మీ మీడియా ద్వారా చెప్తున్నారంటే ప్రజలకు కూడా మార్పు రావాలా? ఇప్పటికైనా మారండి. ఒక మంచి వ్యక్తి ఓటేసి మంచి నాయకుని తెచ్చుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే ఇలాగే మీరు కొంగులో తొక్కుబడతారు, విభజింపబడతారు, బాధింపబడతారు. అది మీరు ఆలోచించుకోండి. ఓకే అండి. ఇక ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ అమ్మాయిల విషయంలో మనకి ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ వ్యవహారాలు కొన్ని ఆడియోల రూపంలో వీడియోల రూపంలో బయటకు రావడం మనం చూస్తూ ఉన్నాం. అవంతి శ్రీనివాస్ గారు అని చెప్పి మొన్న అంబటి గారు, అండ్ ఈరోజు లేటెస్ట్గా చూసుకుంటే మనకి వైఎస్ఆర్సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు ఏదో న్యూడ్ వీడియో కాల్ అని చెప్పి ఆ వీడియో ఒకటి పొద్దున్నుంచి న్యూస్ ఛానల్స్లో హల్చల్ చేస్తూ ఉంది. సో ఏంటన్నాడు ఈ వ్యవహారాల మీద మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళకి ఒళ్ళు కొవ్వెక్కి చేసి పనులండి. ప్రజలు ప్రజలకు సేవ చేస్తారని గెలిపించుకుంటారు. వీళ్ళు అధికార పార్టీకి స్ట్రాంగ్గా ఉంది, వీళ్ళు రౌడీ పార్టీ, గోండా పార్టీ, మాఫియా పార్టీ, ఏ ఏదో పని చేసినా సరే చక్కబెట్టుకుపోతారులే, మమ్మల్ని సమర్థిస్తారులే, మా టీవీలో మమ్మల్ని చూపించరులే, ఒకవేళ రియల్గా దొరికిపోయినా కదా అది ఏదో మార్పింగ్ అని చెప్పేసి వాళ్ళు కవర్ చేస్తారని ఏదో పనులు ఒళ్ళు కొవ్వెక్కి ప్రజల మీద దృష్టి పెట్టుకుంటే ఇలాంటి ఏదో పనులు అని చేస్తారు. వాళ్ళు బ్రతుకులు అంతే, వాళ్ళు మారరు. వాళ్ళు కొద్ది రోజు ఇందాక ఏం చెప్పిన కొద్ది రోజులే, చెత్త ఏదోళ్ళకి సీట్లు ఇస్తే చెత్త పనులు చేస్తారు, మంచి ఏదోళ్ళకి సీట్లు ఇస్తే మంచి పనులు చేస్తారు. అదే పవన్ కళ్యాణ్ ఆలోచిస్తుంది. ఈ చెత్తనంతా తుడిచిడానికి జనసేన పార్టీ పెట్టారు. అలాంటి పార్టీ మన అందరం సపోర్ట్ చేయాలి, మన అందగా నిలబడాలి, మన నాయకుడిగా నడాలి, అప్పుడే సమాజం మారిపోద్దు. ఇప్పుడే అంటున్నారు కదా రెండు దిక్కలు మూడు దిక్కలు గెలిచేశారు అని ఆవిడ ఓటేశారు అంటున్నారా? ఇలాగే ఉంటుంది. ఓటేస్తే ఒక మనిషి తప్పు ఏలబడింది, రేపొద్దు ఇంకోటి ఎల్లుండి రోజు కూడా బయటకు వస్తుంది. ఇలా ఉంటాయి పరిస్థితులు మనం చూస్తున్నాం. మన మచ్చలేని వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు మన పరిసరం, మన ఇంటి ముందు తులసి మొక్క ఎందుకు వేసుకుంటామండి? మనకు మంచి జరుగుతుంది. గంజా మొక్క ఏమన్నా వేసుకుంటాడా? అలాంటి గంజా మొక్కలు ఎన్ని, ఈ గంజా వాసన వస్తుంది తప్ప ఈ తులసి వాసన రాదు. ఈ గంజా మొక్కలు ఏరి పారేయడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ పెట్టారు. ఖచ్చితంగా నెక్స్ట్ ఫ్యూచర్ జనసేన అంటారా? 100కి 100 పక్క. మీరు రాసి పెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ కాబోయే సీఎం కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు.
బండ్ల గణేష్ గారిలాగా మీరు కూడా ఏమన్నా ఛాలెంజ్లు చేస్తారు? బండ్ల గణేష్ గారిలాగా అందరూ అభిమానంతో చెప్తారండి, మన ఛాలెంజ్లు చేయం, మీరు రాసి పెట్టుకోమని. ఎందుకంటే బండ్ల గణేష్ గారు ఎక్కడ పోటీ చేయలేదు, ఆయన మంచి వ్యక్తి, పవన్ కళ్యాణ్ గారు. ఏమండి, తెలంగాణ రాజకీయాలు వేరు, ఆంధ్ర రాజకీయాలు వేరు, అర్థమైందండి. ఆంధ్రలో ఏటువంటి ఇప్పుడు ఉన్నాయి మూడే మూడు పార్టీలు. ఈ మూడు పార్టీలు రెండు పార్టీలు ఆల్రెడీ జనాలు చూశారు. నెక్స్ట్ పార్టీ పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ చెడిపోయిన తర్వాత అగోగతికి దించేశారు, కొంగలోకి తొక్కేశారు, అభివృద్ధి నోచుకోలేదు, దొరికిన ఆస్తులను అమ్మేస్తున్నారు, అప్పులు చేసేస్తున్నారు, ప్రజల్ని పీడించుకు తినేస్తున్నారు, కరెంటు బిల్లులు పెంచేశారు, గ్యాస్ బిల్లులు పెంచేశారు, పెట్రోల్ బిల్లులు పెంచేశారు, పీడించి చెత్తల మీద పన్ను వేస్తున్నారు. ఇలాంటి పిచ్చి పనులు చేసేటప్పుడు భూమి నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు. అలాంటప్పుడు మీరు రాసి పెట్టుకోండి, ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కావాలి, అవి తీరాలి, లేకపోతే ప్రజలకు వేరే మార్గం లేదు, ప్రజలకు ఇంకా వేరే దిక్కు లేదు. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ ఆంధ్ర రాష్ట్రం పవన్ కళ్యాణ్ గారు దిక్కుగా మారాలి, లేకపోతే సర్వనాశనం అయిపోద్ది. మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ అన్నది ఉండదు ఈ పార్టీని ఉంటే, మీరు రాసి పెట్టుకోండి. ఒక్క జనసేన పార్టీ వస్తే సస్య శ్యామలంగా ఉంటుంది. మన రాష్ట్రం కూడా చెప్పాం, మన శ్రీలంక అయిపోద్ది పవన్ కళ్యాణ్ గారు రాకపోతే, గ్యారంటీగా తిండికి అలో లక్ష్మణ ఏడుస్తారు, రైతులు నష్టపోతుంటారు, వ్యాపారస్తులు నష్టపోతారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు పోతున్నారు, ఎవరికీ లేదు, ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు, అప్పులు పోలైపోతున్నారు, చదివించుకునే పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి పనుల్లోపు రాష్ట్రం చాలా దుష్టిత స్థితిలో ఉంది. ఇలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావాలి. అందుకే గ్యారంటీగా 2024 పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టడం ఖాయం, ఆయన సీఎం అవడం కావడం. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉంటుంది. మీరు కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ వ్యాపారాలు చేసుకొని పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు చేస్తే మీ కెమెరా కూడా ఎత్తుకెళ్ళిపోతారు. ఏమో ఇప్పుడే అక్కడ నుంచి మొత్తం తెలంగాణకు వస్తున్నారన్న మాటలు ఎక్కువగా వినిపించే కదా, కరెక్ట్ అని మాట్లాడారు. ఎందుకు వస్తున్నారు? రాక్షస పరిపాలన ఎదిరించలేక పారొచ్చేస్తున్నారు. ఒక రాక్షసుని ఎదుర్కోవాలంటే పవర్ఫుల్ రాముళ్ళు లాంటి ఒక పవన్ కళ్యాణ్ ఉండాలి కదా. ఆయన ఉన్న ఎదుర్కొంటున్నాడు, ఒక్కడే రాముడి నుంచి ఉన్నాడు అక్కడ. మీలాంటిందరూ భయపడిపోతున్నారు, రాక్షసులు ఎక్కడ మిమ్మల్ని సంహరించేస్తారు, బయట వచ్చేస్తారు అందరూ, మిగతా రాష్ట్రాలకు పోతున్నారు, భయపడిపోతున్నారు. ఎందుకు భయపడుతున్నారు? మనకి మన నాయకుడు ఎప్పుడు సావధానంగా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, 10 మందికి మంచి చేయాలి, మంచి రాజుని ఎన్నుకుంటే ఎప్పుడు ఇలా భయపెట్టే రాజుని, ట్యాక్స్లు వేసేసే రాజుని ఎప్పుడో పూర్వకాలంలో చూసేవాళ్ళు, తొగలక్కలను చేసేవాళ్ళు కదా ఈ పనులు, తుమ్మితే పన్ను, దగ్గితే తన్ను, అలాగే శతలమే పనులు వేస్తుంది, ఎవడే పరం చేస్తారు చెప్పండి. ఇవన్నీ పోవడం కోసమే, ఆ రామణ సంహారం కోసమే ఈ రాముడు అక్కడ బాణం విల్లుని ఎక్కబెడుతున్నారు. సరే శ్రీనివాస్ గారు, మీకు వాచాతుర్యం బాగుంది. సరే నేను పెట్టిన పాయింట్స్ని డిఫెండ్ చేసుకొని మీ పార్టీని సపోర్ట్ చేయటంలో కూడా మీ ఆ వాచాతుర్యం కనిపిస్తూ ఉంది. అండ్ అలానే ఫినాన్షియల్గా కూడా స్ట్రాంగ్గా ఉన్నారు. ఖచ్చితంగా మిగతా పార్టీల నుంచి ఆఫర్లు వచ్చే ఉంటాయిగా మీకు కూడా? ఆఫర్లు వచ్చినా ఎలా వస్తుంది? ఇప్పుడేంది, ఇప్పుడు మొన్న లాస్ట్ 2019 నుంచి ఉంటామండి, అప్పుడే ఆ పార్టీలకు వెళ్ళి 10 కోట్లు 15 కోట్లు ఇస్తే గంటల సీట్ ఇచ్చేస్తారు. మిగతా పార్టీలు ఎంత డబ్బుతో డబ్బు రాజకీయాలండి, మనకు అవసరం లేదండి. ఇప్పుడు నాకు డబ్బు సంపాదించుకున్నాను, ప్రశాంతం జీవితం గడుపుతున్నాను, భార్య బిడ్డలు హ్యాపీగా ఉన్నారు, నా చుట్టుపక్కల అన్నదమ్ములు బాగున్నారు, అక్కచెల్లెలు బాగున్నారు, నాకేం కావాలి? నాకు తోసిన దాంట్లో కొద్దిగా గొప్ప మా అమ్మా బాబు చెప్పినట్టు ఒక సహాయం చేయాలి. సహాయం చేయాలంటే ఒక మంచి వ్యక్తి అనక మనం ప్రయాణం చేయాలి. అలాంటి వ్యక్తి ఒక పవన్ కళ్యాణ్ గారు. ఆయనతోనే సావు అయినా బతుకైనా రేవైనా, అర్థమైందండి, మనకు వాళ్ళు నీతి నిజాయితీ నచ్చింది, ఆయనతోనే ఉంటాం. లేకపోతే కామ్గా ఏదో చిన్న వ్యాపారాలు చేసుకుంటాం, లేకపోతే మేము విలేజ్ పోయి వ్యవసాయం చేసుకుంటాం, అంతే తప్ప వేరే పార్టీగా చూడాల్సిన పని మాకు లేదు. వేరే పార్టీకి వెళ్ళాలి, డబ్బు సంపాదించుకోవడానికి వెళ్ళాలి, మాకేం అవసరం? మాకన్నీ హ్యాపీగా పుష్కలంగా ఉన్నాయి కదా, ప్రత్యేకించి ఎందుకు? మాకు పేరు కావాలని మా పవన్, మా జనసేనలో మాకున్న పేరు అంతా ఇంత కాదు. మా పవన్ కళ్యాణ్ గారు దయ వల్ల ఈ రాష్ట్రం, ఈ ప్రపంచం అంతా తెలిసిపోయారు. మొక్కా శ్రీనివాసరావు అంటే ఎవరన్నా ప్రపంచం చేసేది, మిగతా కొద్ది మీ మీడియా వాళ్ళు బాగా వెళ్ళాడు. ఇంకేం కావాలి చెప్పండి? అంతకు మించి మనిషికి ఏమైనా కావాలా? అది చాలు, హ్యాపీ. మాది ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు అండదండగా ఎన్నికలు నడుస్తాం. ఆయన సేవాభావంలో మేము తోసిన అనుమంతుల్లో ఉడతాభర్త సహాయం ఆయన చేసుకుంటూ ఆయనతో పోతాం. మీకు ఈ సర్వీస్ చేసే నేచర్ అనేది ఆల్రెడీ కూడా ఎప్పటి నుంచో ఉంది. కానీ సరే, గత ఎన్నికల్లో అయితే ఓడిపోవడం జరిగింది, మనకి వచ్చే ఎన్నికల్లో కనుక మీరు గెలిచినట్లయితే మీరు మీ పర్సనల్ అజెండా అంటే ఎలాంటి మార్పుల్ని మీరు చేయాలని అనుకుంటున్నారండి? చెప్తున్నా కదా, నీతైన రాజకీయం. ప్రతి రూపాయి పేదోడి ఇంటికి వెళ్ళాలి, ప్రతి ఆడపిల్ల హ్యాపీగా అర్ధరాత్రి అయినా గాంధీ గారు చెప్పినట్టు సొసైటీ సొంతంగా తిరగాల. ఆడపిల్ల కాసి ఎవడైనా కన్నెత్తి చూస్తే గుడ్లు పీకేస్తుంది ప్రభుత్వం అన్న భయం ఒకటి పుట్టాల. మోసం ఎదటోళ్ళు ఇప్పుడు చూస్తున్నారు, ఆ లోన్లని ఈ వ్యాప్లని చెప్పి మోసాలు చేస్తున్నారు, ఈ ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయి, ఇవన్నీ ఉండకూడదు. నీతి నిజాయితీ ఉండాలి, రైతు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ప్రశాంతమైన రాజకీయాలు చేయాలి. నీతిమైన రాజకీయాలు, నీతైన రాజకీయాలు చేయాలి తప్ప నీతిమైన రాజకీయాలు చేరకూడదు. అలా చేయడం కూడా చూస్తాం మనం. ఒక్కసారి జనసేన పార్టీ కానీ స్థిరపడిందంటే గత 20-30 సంవత్సరాల వరకు అదే పార్టీ ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రం అంతా సస్యశ్యామలం చేస్తారు. మా అధినాయకుడి గారు ఎలా ఉంటారో మేము అలాగే ఉంటాం, ఆయన అడుగుజాలు చేస్తాం. జనసేన పార్టీలోకి వచ్చినప్పుడు సంపాదించుకోవడానికి అవడరాడు, ధైర్యమైన వాడు వస్తాడు, నీతైన వాడు వస్తాడు.
అలాగైతే సంపాదించుకుంటే మిగతా పార్టీలో పోవాలి. వాళ్ళు అవినీతికి చేస్తారు పైల మీద సంతకం పెట్టండి, మీకు ఎంత నాకు ఎంత అలాగని. పవన్ కళ్యాణ్ గారు అలా ఉండదు, రేపు పొద్దున కర్మకాలు నేనేమని ఎవరైనా ఇంకొకరిని ఒక ఎమ్మెల్యే అవని ఒక మినిస్టర్ అవని ఒక ఎంపీ అవని తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఊరుకోరే, ఇమీడియట్లీ సస్పెండ్ చేస్తారు, ఇమీడియట్లీ నిలదీస్తారు, ఇమీడియట్లీ జైలు పంపిస్తారు, ఇంకా అధిక తప్పు ఎక్కువైపోతాయి. అలాంటి పార్టీ అవన్నీ తెగించి ధైర్యంగా నమ్మి అలాంటి పార్టీ మాకు కావాలి. నిజాయితీగా ప్రజల సేవ చేయడం కోసం వచ్చే సేవాతృప్తం ఉన్న పార్టీ జనసేన పార్టీ. ఇక మాకు ఇంకేముంది, ఆయన ఎలా ఉంటే మాకు ఇచ్చిన ఏరియాలో మేము ఎలా చూసుకుంటాం చెప్పండి. ఏది ఏ పదవి లేకుండా నేను చేసుకొస్తున్నాం, ఇంతమంది సేవలు చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ ఒక సిటీకి వేస్తే సార్ జన సైనికులు ఎలా వెళ్ళిపోతున్నారు చూసారా, అక్కడ వెళ్ళే అక్కడ సమస్యలు చేస్తున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఏదో సమస్య కావాలంటే చుట్టుపక్కల చుట్టాలని అడుగుతున్నారు, ఏం అవసరం లేదు. జనసేన గ్రూప్లో ఒక చిన్న సమస్యను పెడితే అబ్బాయికి క్యాన్సర్ వచ్చిందంట, హాస్పిటల్కి కట్టుకోవడానికి ఫీజుకి డబ్బులు లేవంటే జనసేన అందరూ తలో 100 200 ఫోన్పే కూడా చాలా ఈజీ అయిపోయి కొడుతున్నారు. ఆయనకు 1 లక్ష 2 లక్షలు అవుతుంది ఆపరేషన్ చేసుకున్నారు. ఎన్ని చేసేది ఎవరు? జనసేన పార్టీ. జన సైనికులు చేస్తున్నారు, వాళ్ళు దాచుకున్న పోకటమని ప్రజలకు ఖర్చు పెడుతున్నారు. ఇవన్నీ ఎవరిని చూసి ఒక మంచి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని చూసి ఆయన ఆయన ఆశల్ని ఆయన హావభావాల్ని ఆయన సమాజ పట్ల ఉన్న ఈ సేవను చూసి ఈ పిల్లలు తయారవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ముఖ శ్రీనివాసరావు గారు, మీ టైంని కేటాయించి చాలా విషయాలు మాతో పంచుకున్నారు. సో జనానికి మంచి జరగాలి అన్నది ఏ పార్టీ ఉన్నా అది అల్టిమేట్ గోల్ కాబట్టి, సో మీరు కోరుకునేది జనసేన పార్టీ రావాలని, అలానే మీడియా ముఖంగా నేను కోరుకునేది జనానికి మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెయిన్బో టీవీ. అందరికి నమస్కారం, నేను లిప్సిక. Please do not forget to subscribe to Rainbow TV for some amazing content. Likes and comments kuda asal marchipothu. Thank you. Hi, this is singer Sandeep. Chakkati musical content kosam please do subscribe to Rainbow TV and also like the videos. Andariki namaskaram, this is singer Sri Lalita. Marinni interesting videos kosam please do subscribe to Rainbow TV channel. Marinni interviews kosam, musical videos kosam stay tuned to Rainbow TV. Please do like, share and subscribe.